ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైతే దాని ప్రభావం ఇండియాపై దారుణంగా ఉండే పరిస్థితే కనిపిస్తోంది. దేశానికి కావలసిన ముడి చమురు అవసరాలకు 85% దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి వల్ల చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నా భవిష్యత్తులో మాత్రం పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో అనే భయం మాత్రం నెలకొంది. ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశము ఉంటుంది. అప్పుడు ఇండియా పరిస్థితి ఏమిటో ఒక లుక్ వేద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మన తెలుగు సీరియల్లా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో ప్రవేశించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ఎగుమతి దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. అమెరికాతో పాటు యూరోపియన్లు రష్యాపై ఆంక్షలు విధించి రష్యా ముడి చమురును కొనొద్దని హుకుం జారీ చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ముడి చమురు వినియోగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 3వ స్థానంలో ఉంది. దేశానికి కావాల్సిన ముడి చమురు అవసరాలకు 85% దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే ద్రవ్య లోటు పెరిగిపోతుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు క్రమంగా కరిగిపోతాయి. డాలర్ మారకంతో రూపాయి బలహీన పడిపోతుంది. మొత్తానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తర్వాత నుంచి బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $90 మార్కును దాటింది. అయితే చమురు ఉత్పత్తి దేశాలు ఇప్పటికే చమురు ఉత్పత్తిలో కోత విధించి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైతే ముడి చమురు ధరల బ్యారెల్ $100 మార్కును దాటిపోయే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి కారణం చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడొచ్చు. చమురు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై దాడి జరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఇరాన్ ముడి చమురు ఇండియా కొనుగోలు చేయడం లేదు. దీనికి కారణం అమెరికా టెహరాన్పై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతానికి ఇరాన్ నుంచి చమురును ఇండియా దిగుమతి చేసుకోవడం లేదు. ఇక చైనా విషయానికొస్తే ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవడం లేదు. ఒకవేళ యుద్ధం మొదలైతే రష్యా ముడి చమురుకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం రష్యా నుంచి డిస్కౌంట్లో ఇండియా, చైనాలు పెద్ద ఎత్తున ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం తీవ్రతరమైతే రష్యా ముడి చమురు ధరలు రష్యా పెంచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ చమురు క్షేత్రాలపై బాంబులు పడ్డ వెంటనే బ్యారెల్ $90 దాటి $100 చేరుకుంటుంది. అయితే ఇండియా విషయానికొస్తే చమురుతో ముడిపడిన రంగాలు, ఉదాహరణకు ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఏవియేషన్, పెయింట్స్, టైర్లు, సిమెంట్, కెమికల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ఇండియన్ స్టాక్ విషయానికొస్తే ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న అదాని పోర్ట్స్, సన్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, ఎన్ఎండిసి, కళ్యాణ్ జ్యువెలరీస్, టైటాన్ షేర్లు ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ ఒకేటైతే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ప్లాన్లపై నీలి నీడలు కమ్ముకుంటాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ ఆర్థిక వ్యవస్థ శర వేగంగా దూసుకుపోతోంది. యుద్ధం ప్రభావంతో ఈ జోరు తగ్గే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.